సీఎం సార్ ప్లీజ్ నన్ను కాపాడండి, సెటిల్మెంట్ అంటూ వాళ్ళు నా పరువు తీస్తున్నారు. టాలీవుడ్ నటి హేమ రీసెంట్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మొదటగా తనకు ఎలాంటి సంబంధం లేదని బకాయించిన హేమ ఆ తరువాత విచారణలో ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బయటపెట్టారు సిట్ అధికారులు. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కోసం నటి హేమను పోలీసులు అరెస్ట్ చేయగా ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చింది. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తాజాగా సోషల్ మీడియా హేమ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆమె పెట్టిన వీడియో చర్చనీయాంశంగా మారింది. వీడియోలో హేమ పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, జీహాద్కు పనిచేసిన వ్యక్తి అన్నట్లుగా మీడియా ప్రచారం చేస్తుంది. ఇలా చేస్తే నేను ప్రముఖుల దగ్గరకు ఎలా వెళ్ళాలి, వాళ్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మీడియా వల్ల నన్ను బ్లాక్మెయిల్ చేశారు. కొంతమంది సెటిల్మెంట్కు రమ్మని అడిగారు. నాకు మీడియా వారికి ఎలాంటి గొడవలు లేవు, త్వరలో అప్డేట్ చేస్తాను. ప్లీజ్ నా వాయిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు తీసుకెళ్ళండి ప్లీజ్. ఆ బాధ్యత నాకు సపోర్ట్ చేసే అన్నదమ్ముల మీదే ఆధారపడింది. నాకు సపోర్ట్ చేసే నా అన్నదమ్ముల మీదనే ఆ బాధ్యత ఉంది ప్లీజ్ అంటూ చెప్పుకొచ్చింది హేమ.